ఈనాటి ధ్యానాంశము డిసీవబుల్ స్ట్రెంగ్త్ మోసపూరిత బలం అనే అంశాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని దైవాశీర్వాదాలు పొందుకుందాం. పాత నిబంధన గ్రంథము నుండి హోషేయా గ్రంథము 13:6 చదువుకుందాం. బుక్ ఆఫ్ హోషేయా chapter 13:6. హోషేయా గ్రంథము 13:6 చదువుకుందాం. బుక్ ఆఫ్ హోషేయా chapter 13:6. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ఈ మాటను మనం ఇంగ్లీష్లో చదువుకుంటే మరికొంత స్పష్టత మనకు కలుగుతుంటా ఉంది. ఎన్ఐవి ట్రాన్స్లేషన్ మనం గమనించినప్పుడు, When I fed them, they were satisfied. When they were satisfied, they became proud. Then they forgot me. ఎంత బాధతో ఈ మాటను దేవుడు తన ప్రవక్త అయినటువంటి హోషేయా ద్వారా వ్రాయిస్తున్నాడో కొద్దిగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, ఆపత్కాలములో నమ్ముకునదగినటువంటి సహాయకుడు, మన శోధనల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి విడిపించగలిగినటువంటి సమర్థుడు, అసంభవమైనటువంటి వాటిని సంభవపరచగలిగినటువంటి గొప్ప దేవుడని ఈ గ్రంథములో అనేకమైనటువంటి మాటలు మన కొరకు వ్రాయించి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ధైర్యపరిచి బలపెట్టి నిలబెట్టాలనేటటువంటిది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. యోహాను సువార్తలోకి వచ్చినప్పటికల్లా మరలా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, మీరు శోధనలను అనుభవింపక తప్పదు అని అంటాడు. చాలామందికి ఉన్నటువంటి అపోహ లేదా దురభిప్రాయం, మిస్కన్సెప్షన్ ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకోగానే శోధనలు రావు లేదా శోధనలు మన దరిదాపుల్లో కూడా నిలబడవు అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. అది మంచిదే, ఆ విశ్వాసం ఉండడం మంచిదే. కానీ దేవుని బిడ్డలకు సహితము శోధనలు వస్తాయని దేవుడు యేసయ్య స్వయంగా జ్ఞాపకం చేశాడు. అందుకే యోహాను సువార్తలో రాయిస్తూ అంటాడు, యు విల్ హ్యావ్ టు ఫేస్ ట్రిబులేషన్స్ ఇన్ దిస్ వరల్డ్, మీరు ఈ లోకములో శోధనలను అనుభవింపక తప్పదు అంటాడు. అంటే ఏదో మరి తుఫాను వచ్చినప్పుడు క్రైస్తవుల మీద తుఫాను ప్రభావం ఉండదు, అన్యుల మీద ప్రభావం ఉంటుంది అనుకోవడం తప్పు. తుఫాను వచ్చినప్పుడు నీకు ఇబ్బంది కలుగుతుంది, ఎండ తీవ్రత అయినప్పుడు నీకు ఎండ ప్రభావం మీ మీద పడుతుంటా ఉంది, లేదా ఏదైనా కొరత కలిగినప్పుడు ఆ కొరత యొక్క ప్రభావం నీ మీద పడుతుంది. కానీ అందులో ఒక స్పష్టత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్యులకు కలగనటువంటి రానటువంటి ఆలోచనకు లేనటువంటి జవాబును దేవుడు నీకు అనుగ్రహించి వారి వలె ఇబ్బందులకు గురి కాకుండా శోధనలో సహితము నిన్ను నిలబెట్టగలిగినటువంటి దేవుడు, ధైర్యపరచగలిగినటువంటి దేవుడని ఈ గ్రంథం మనకు బోధిస్తుంటా ఉంది. దానికి అనేకమైనటువంటి సంఘటనలు బైబిల్లో మనకున్నాయి. దానియేలు సింహభవనంలో వేసిన ప్రార్థనాపరుడు, నీతిపరుడు, నిజాయితీగా ఉండేటటువంటి వాడు, గొప్ప దర్శనం కలిగినటువంటి వాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వతంత్రించుకున్నటువంటి దానియేలు లాంటి గొప్ప భక్తుడే నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి సింహభవనంలో పడవేసినప్పుడు సింహభవనంలో పడవేయద్దు ప్రభు అని దానియేలు ప్రార్థన చేసి ఉండడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి విశ్వాసం అది, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ థ్రోన్ ఇన్ ది డెన్ మై గాడ్ విల్ ప్రొటెక్ట్ మీ. ఆ బోనులో పడవేసినప్పటికీ కూడా దేవుడు ఆ ఆకలిగా ఉన్నటువంటి సింహాల నుండి నన్ను భద్రంగా ఉంచగలడనేటటువంటి విశ్వాసము దానియేలుకున్నట్టుగా అర్థమవుతుంటా ఉంది. షడ్రకు మేషకు అభిజ్ఞలుకున్నటువంటి విశ్వాసాన్ని గమనించినప్పుడు, మమ్మల్ని అగ్నిగుండంలో పడవేయకుండా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో లేదు. రాజుతో సవాల్ చేస్తున్నారు చిన్న వ్యక్తులు. ఏమంటున్నారు, మా దేవుడు అగ్నిగుండములో నుండి రక్షించగలిగినటువంటి సమర్థుడు, ఒకవేళ ఈవెన్ బై ఎనీ రీజన్, ఒకవేళ చేయకపోయినప్పటికీ కూడా మరి మాకు ఏం ప్రాణం లేదు రాజా, మేము అగ్నిగుండంలోకి ధారాళంగా మరి నిస్సందేహంగా వెళ్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంటా ఉంది. అంటే శోధనలు రావు అని అనుకోవడం తప్పు, కానీ శోధనలు వచ్చినప్పటికీ కూడా ఆ శోధనల్లో నిలబెట్టు ప్రభు అని దేవుని యొక్క సముఖములో విశ్వాసంతో నిలబడగలిగినప్పుడు నీ విశ్వాసమే నిన్ను ధైర్యపరచగలదని దేవుని యొక్క లేఖనం మనకు బోధిస్తుంటాం. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఇప్పుడు ఆ పాటను మరి రాత్రి వేళ ధ్యానం చేస్తున్నప్పుడు ఉదయాన్నే
బ్రదర్ కోసం నేను వెయిట్ చేస్తుంటున్నాను, రాగానే ఈ మాటను చెప్పాలి, ఆ పాటను పాడించాలి, అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనందరికీ మరొకసారి జ్ఞాపకం చేయాలనే ఉద్దేశం చేత నాలుగు ప్రభావవంతమైనటువంటి వచనాలని ఆ కీర్తనకారుడు ఆ పాట రాసినటువంటి రచన చెప్తున్నాడు. తెలివిని నమ్ముకున్నాడు, తూలిపడ్డాడు. బలమును నమ్ముకున్నాడు, భంగపడ్డాడు. ధనమును నమ్ముకున్నాడు, దగాపడ్డాడు. మనుషులను నమ్ముకున్నాడు, మభ్యపరచబడ్డాడు. అద్భుతమైనటువంటి ఒకవేళ ఆ భక్తునికి కలిగినటువంటి ఆ యొక్క వేదనను బట్టి ఈ నాలుగు వచనాలని సంబోధిస్తూ ఆ పాటను రచించాడని నేను అనుకుంటున్నాను. అనుభవపూర్వకంగా వచ్చినటువంటి మాట. చాలా సందర్భాల్లో దేవుని నమ్మినటువంటి దానికంటే మనుషుల యొక్క సహాయం కొరకు మనకు వేచుంటూ అనుభవం కలుగుతుంటాం. బైబిల్లో మనం తప్పుగా అర్థం చేసుకోవడం కాదు, కానీ దేవుడు డైరెక్ట్గా వచ్చి నీకు చేస్తాడనుకోవడం కాదు. దేవుడు మన కొరకు సహాయకులను ఏర్పాటు చేసేటువంటి వాడు, నీ కొరకు అధికారుల యొక్క మనస్సును మార్చగలిగినటువంటి వాడు, ప్రతి వ్యతిరేకతను కూడా దూరపరిచి ఏ వ్యతిరేకత అయితే నిన్ను కృంగదీస్తుందనేటటువంటి భయం నీలో ఉంటుందో దాన్ని దూరపరిచి దాని స్థానములో దేవుని యొక్క సమాధానాన్ని నిలపగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. అందుకే ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినప్పుడు మరల చదువుదాం చూడండి, ఈ యొక్క 13వ వచనము 14వ అధ్యాయాలు రెండు కూడా చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇశ్రాయేలు గురించి వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయాలు కొద్దిగానే చిన్నవిగా ఉన్నప్పటికీ కూడా అందులో చాలా ప్రభావవంతమైనటువంటి వర్తమానము అందించబడుతుంటా ఉంది. చాప్టర్ 13 టాక్స్ అబౌట్ లార్డ్స్ యాంగర్ అగెన్స్ట్ ఇజ్రాయెల్. ఇస్రాయేల్ మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత, ఆ కోపమును బట్టి భక్తుడైనటువంటి హోషియా ద్వారా 13వ అధ్యాయంలో అది వ్రాయబడుతుంటా ఉంది. అది ముగించబడిన తర్వాత 14వ అధ్యాయంకి వచ్చినప్పటికల్లా ఒక సూచన ఇస్తున్నాడు. ఇఫ్ యూ రిపెంట్, మీరు దిగజారినటువంటి వారుగా, పడిపోయినటువంటి వారుగా, మరి దేవుని యొక్క కృపను మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు కనుక ఆ సందర్భంలో ఉన్నటువంటి వారిని దేవుడు హోషియా భక్తునితో జ్ఞాపకం చేస్తూ మీరు తిరిగి దేవుని వైపు వచ్చినట్లయితే, మాటలు సిద్ధపరచుకుని దేవుని ప్రార్థన చేసినట్లయితే, అగైన్ హీఈస్ గోయింగ్ టు సేవ్ యూ. భయంకరమైనటువంటి ఆపద నుండి మిమ్మల్ని సంరక్షించగలిగినటువంటి దేవుడని ఈ 13వ అధ్యాయానికి క్వైట్ కాంట్రాస్ట్గా 14వ అధ్యాయము వ్రాయించబడుతుంటాం. సహజంగా మనం అధ్యాయాలు చదివేటప్పుడు పోటాపోటీలుగా చదువుకోవడం కాదు, లేకపోతే ఇన్ని అధ్యాయాలు చదువుతున్నానని ముఖస్థుతి కోసం చదవడం కాదు. అందులో ఉన్నటువంటి సారాన్ని, దేవుని యొక్క వాక్యము, అది దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా వ్రాయబడింది కనుక, లార్డ్ వాట్ డు యూ వాంట్ టు స్పీక్ త్రూ దిస్ వర్డ్ దిస్ మార్నింగ్, ఈ ఉదయకాల సమయంలో నేను చదువుతున్నటువంటి వాక్య భాగం, నేను ధ్యానం చేసినటువంటి వాక్య భాగం నుంచి నన్ను ఏమర్థం చేసుకోమంటావు, ఏది అన్వయించుకోమంటావు, దాని ద్వారా నేను ఏ విధంగా మేలు పొందాలనుకుంటావని ఈ మూడు కోణాల్లో దేవుణ్ణి అడుగుతూ నీవు నేర్చుకున్నప్పుడు అద్భుతమైనటువంటి జీవిత శైలిని దేవుడు మనకు అనుగ్రహించగలడని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. 14వ అధ్యాయానికి వచ్చినప్పటికల్లా దిస్ టాక్స్ అబౌట్ రిపెంటెన్స్ టు బ్రింగ్ బ్లెస్సింగ్స్. పశ్చాత్తాపడినప్పుడు, దేవుని యొక్క సముఖములో అంగలార్చినప్పుడు, చేసినటువంటి తప్పిదాలను ఒప్పుకున్నప్పుడు, దేవుడు క్షమించి ఏ ఆశీర్వాదాన్ని అయితే నిలిపివేశాడో ఆ ఆశీర్వాదాన్ని తిరిగి తన బిడ్డలకు అందించగలిగినటువంటి ఆ ప్రేమమయుడైనటువంటి దేవుడని ఈ అధ్యాయాలు రెండు కూడా స్పష్టంగా మనకు బోధిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరల ఈ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదివి అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా మీకు మనవి చేస్తుంటున్నాను. సామెతల గ్రంథకర్త ఒక మాట రాస్తున్నాడు, చూద్దాం చూడండి. ప్రావర్బ్స్ చాప్టర్ 16:18. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అక్కడ నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వం ఎట్లా నడుస్తుంది? మనిషి నడుస్తాడు, జంతువు నడుస్తుంది, లేకపోతే చిన్న ప్రాణి మూవ్ అవ్వుకుంటూ వెళుతుంది. కానీ మరి ఈ యొక్క గర్వం నడవటం అంటే అర్థం ఏంటి అని నేను మరొకసారి చూసినప్పుడు, అందులో ఎవరైనా శోధనలో పడుతున్నారు, ఏ కుటుంబమైనా ఒక అనర్థానికి మరి దారి తీయబడుతుంది అని చూసినప్పుడు, దానిలో మిళితమైనటువంటిది ఒక ఇంగ్రీడియంట్ లాగా గర్వము అనేటటువంటి ఒక ఏరియాని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. గర్వము నాశనాన్ని నడిపిస్తుందని మరి పత్రిక భాగంలో కూడా రాస్తాడు. ఇక్కడ సామెతల గ్రంథకర్త ద్వారా రాస్తున్నటువంటిది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే అద్వంతరంగా అనుకున్నటువంటి ఆశయాన్ని పొందుకోలేకుండా స్తంభించిపోతున్నాడో దానిలో కేవలము గర్వమే అని కనబడుతుంటాం. చిన్నప్పుడు ఒక పాఠాన్ని మనం నేర్చుకుని ఉండొచ్చు, మీలో కొంతమంది పెద్దలకి అది గుర్తుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బుక్స్లో బహుశా అది లేకపోవచ్చేమి, కానీ ఈ హెయిర్ అండ్ టార్టాయిస్ ఉన్నటువంటి ఒక స్టోరీని నాన్ డీటెయిల్ పోర్షన్లో మనం చదువుకుని ఉండొచ్చు. ఇక్కడ ఈ రెండు కూడా ఒకసారి కాంపిటీషన్ పెట్టుకున్నాయంట.
టార్టాయిస్ని చూసి ఆ తాబేలను చూసి ఈ కుందేలు చాలా వెటకారంగా సటైర్ చేస్తూ మాట్లాడుతుందంట. ఏంటి నీ ఆకారం, ఏంటి నీ పరిస్థితి, నీ కాళ్ళకున్నటువంటి ఆ పరిస్థితి ఏంటి, ఒక్కొక్క అడుగు తీసి అడిగేయాలంటే కొన్ని నిమిషాలు పడుతుంటా ఉంది, ఒక అడుగు దూరం జరగాలంటే నువ్వు చాలా కష్టంగా నడుస్తుంటా ఉన్నావు, అసలు నిన్ను ఎందుకు దేవుడు సృష్టించాడు అన్నట్టుగా చాలా వెటకారంగా ఆ యొక్క కుందేలు మాట్లాడుతూ ఉందంట. పాపం తాబేలు ఏం మాట్లాడలేదు. సరే నా జీవితం ఇట్లే ఉంది, నా పరిస్థితి ఇట్లే ఉంది, నేనేం చేయగలను అనేటటువంటి ఆలోచనలో తాబేలు నిమగ్నం అయిపోయింది. ఈ కుందేలు దాని ముందు కొంచెం ఎచ్చిడిగా గంతులు వేయడం మొదలు పెడుతుందంట. నేను చూడు, నువ్వు ఒక అడిగేసే లోపల నేను ఎన్ని గంతులు వేస్తున్నానో, ఎలా చాకచక్యంగా చలాకీగా ఉన్నానో అని చెప్పి కుందేలు కొన్నిసార్లు తనకున్నటువంటి ఆ యొక్క ఆ టాలెంట్ని ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేసింది. బహుశా ఇద్దరు అనుకున్నారు, ఓకే లెట్ అస్ హ్యావ్ ఏ బెట్. ఇప్పుడు అందరూ కూడా బైక్ రైడ్స్ లేకపోతే కార్ రైడ్స్ బెట్ పెట్టుకొని చనిపోయి తల్లిదండ్రులకు క్షోభను మిగులుస్తున్నారు చూడండి. అట్లనే ఈ రెండు కూడా బెట్ పెట్టుకున్నాయంట. బెట్ పెట్టుకొని అనుకున్నాయి, బహుశా ఇక్కడ నుండి ఈసీఎల్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు మన ఇద్దరం వెళ్ళాలి, ఎవరు ముందు వెళితే వాళ్ళు వాళ్ళకి ప్రైజ్ వస్తుంటా ఉందని మరి ఆ పోటీ నిర్ణయించుకున్నారు. మంచి వేసవి తీవ్రత, భయంకర 45 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంది. మొన్న రీసెంట్గా ఆ ఉష్ణోగ్రతలు అనుభవించినట్లుగా ఉంది పరిస్థితి. సరే మొదలైన బేతెస్తా చర్చ్ నుంచి ఫ్లాగ్ ఊపాలి. బేతెస్తా ఎల్డర్స్ అక్కడ నిలబడ్డారు, ఫ్లాగ్ ఊపుతున్నారు. టార్టాయిస్ ఒక పక్క, కుందేలు ఒక పక్క నిలబడి ఆ ప్రయాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాయి. కుందేలు చూసి అనుకుంది, నువ్వు నిజంగా నాతో కంపీట్ చేస్తావా, ఎంత భయంకరంగా ఉన్నావు, ఎంత లావుగా ఉన్నావు, అసలు కదలలేని పరిస్థితుల్లో ఉన్నావు, వికారంగా ఉన్నావు, ఈ దారులన్నీ వంకలన్నీ తిరుక్కుంటూ ఎట్లా వెళ్తావు, ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎట్లా జంప్ చేస్తావు అని వెటకారంగా మాట్లాడుతుందంట ఈ తాబేలుతో. సరే మొత్తానికి కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. ఆ పార్క్ గేట్ దగ్గర నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ తాబేలు నెమ్మదిగా కదలలేకపోతుందంట. వెళ్తూ ఉంటే ఈ కుందేలు అనుకుంది, రెండు గంతులు వేసింది, ఆ చెత్తపూట దగ్గరికి వెళ్ళి వెనక్కి చూస్తుంటా ఉంది. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా, నేను చూడు చెత్తపూట దాటాను అనుకుంటా ఉంది. తర్వాత టర్నింగ్ తిరిగింది, స్పీడ్ బ్రేకర్ దగ్గర జంప్ చేసి అవతలకి వెళ్ళిపోయి మళ్ళీ తాబేలుకి వెళ్ళి చూస్తుంది. పాపం నడవలేక ఆ స్పీడ్ బ్రేకర్ని ఎట్లా దాటాలో దానికి అర్థం కావడలేదు. మొత్తానికి ఆ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత జంప్ చేసింది రాధిక దగ్గరికి వెళ్ళిపోయింది. ఎండ భయంకరంగా ఉంది, రోడ్డు గాలుతూ ఉంది, పైన వేడి కింద వేడి. రాధిక మూలన ఆ ట్రాఫిక్ పోలీస్ ఉన్నటువంటి చెట్టు దగ్గర ఆ కుండల దగ్గరకు వచ్చినప్పటికల్లా చెమటతో నిద్రపోవాలనిపించింది కుందేలుకి. అక్కడ నిలబడింది, చెమటకు చల్లటి గాలి వస్తుంది, వచ్చే పోయే వెహికల్స్ అన్నిటి గాలి వస్తుంటా ఉంది, మంచిగా నిద్రలో జారుకుంది. పాపం ఈ తాబేలు కాలుతున్నా ఎండున్నా కూడా నడవలేక నెమ్మదిగా మొత్తానికి ప్రయాసతో వెళుతూ ఎక్కడ ఆకుండా నెమ్మదిగా ముందుకు చేరుకుంటూ వెళ్తుంటా ఉంది. ఈ కుందేలకు నిద్రపోయింది, కలొస్తుంది. ఏం కలొస్తుంది, ఆ పిచ్చి తాబేలతో అనవసరంగా నేను పోటీ పెట్టుకున్నాను, నాకు ఆల్రెడీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయాను, అక్కడ కార్పొరేటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, మరి బేతెస్తా చర్చ్ వాళ్ళు కూడా ఉన్నారు, మంచి షీల్డ్ పట్టుకున్నారు, దండలు పట్టుకున్నారు, బొకేలు పట్టుకున్నారు, ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారని చెప్పి కలొస్తుంటా ఉంది దీనికి. ఈ కలలో నిమగ్నం అయిపోయింది. మంచిగా పడుకొని గురక పెట్టుకుని నిద్రపోతా, కొంతమంది మన చర్చిలో కూడా గురక పెట్టి నిద్రపోయేట వాళ్ళు ఉంటారు ఆరాధన సమయంలో, వాళ్ళని లేపడం కొరకు ప్రయత్నం చేయండి. అట్లనే ఏం చేసిందంట, ఇది నెమ్మదిగా అక్కడికి వెళ్ళిపోయింది అనుకుని కళ్ళలో నిద్రపోతూ కళ వస్తుంటా ఉంది. అయితే ఈ కళలో ఏమనుకుంది, పోయింది, దండలు వస్తున్నాయి, బొకేలు వస్తున్నాయి, అందరూ ఫోటోలు తీస్తున్నారు, ప్రైజ్ దీనికే వచ్చింది అనుకునే లోపల పాపం తాబేలు ఆకుండా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేరుకుంది. అందరూ ఫ్లాగులు ఊపుకుంటూ దాన్ని ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు 4 మాటలు చెప్పడం మొదలు పెడుతున్నారు. తాబేలు పిచ్చిది అనుకున్నారు, నడవలేదు అనుకున్నారు, వికారంగా ఉందనుకున్నారు. మొత్తానికి ఆ కుందేలు దాటేసి వచ్చేసింది, శబాస్ అని అందరూ రిపోర్ట్ చేస్తూ ఉంటే ఈ కళ తేలిపోయింది. లేచి చూసేటప్పటికల్లా బస్సు ఉండికి కుందేలు లేచి నిలబడిందంట. నిలబడితే ఎక్కడుంది, రాధిక పక్కన ఉన్నటువంటి చెట్టు కింద పరాకతకు నిద్రపోయి దుమ్ము ధూళి చెత్తంతా ముఖాన్ని కొట్టుకొని ఉంది. లేచి చూసింది తాబేలు ఎక్కడున్నాడు, అక్కడ ప్రజెంటేషన్ జరుగుతుంటా ఉంది. ఎగ్జాక్ట్లీ సమ్ పీపుల్స్ లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ లైక్ దిస్ మార్నింగ్. దేవుని బిడ్డలారా, ఈ ఉన్నటువంటి 4 పాటలు 4 వచనాలని మనుషులు చూసుకొని మభ్యపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు, తెలివిని చూసుకొని ఓహో నాకన్నా ఎవ్వరు లేరని తూలిపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు, బలమును చూసుకొని భంగపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు, ధనమును చూసుకొని దగా పడినటువంటి వాళ్ళు ఉన్నారని అద్భుతమైనటువంటి పాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ హెయిర్ దిస్ మార్నింగ్, యూ నీడ్ టు మెండ్ యువర్ వేస్. కుందేలు యొక్క స్వభావాన్ని ఒకవేళ ధనాన్ని చూసో, తెలివిని చూసో, బలమును చూసో, మనుషులు చూసో ఉన్నట్లయితే నువ్వు భంగపడిపోతావు, దగా పడతావు, శోధనలో పడిపోతావు అనే సత్యాన్ని ఈ నీతి కథ మనకు చక్కగా జ్ఞాపకం చేస్తుంటుంది. అందుకని సామెతల గ్రంథకర్త చక్కని నీతిని ఉద్దేశించి సామెతల గ్రంథం 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును. చాలామంది అనుకుంటారు నాకంటే తెలివి కలిగినటువంటి వాడు లేడని.
చాలామంది అనుకుంటారు మరి నాకన్నా మాట్లాడగలిగినటువంటి వారు ఎవ్వరు లేరని. ఇంకొంతమంది అనుకుంటారు నాకున్నటువంటి ధనాన్ని బట్టి నేను ఏదైనా చేయగలను అనుకుంటారు. ఇంకొంతమంది అనుకుంటారు నాకున్నటువంటి పలుకుబడిని బట్టి నేను ఏదైనా సాధించగలను అనుకుంటారు. కానీ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వేస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క దృష్టిలో ఇవేవి కూడా నీకు అక్కడికి రావు. కొన్ని కొన్ని స్టోరీస్ వింటున్నప్పుడు, కొన్ని కొన్ని స్టోరీస్ చదువుతున్నప్పుడు, కొంతమంది సాక్ష్యాలు జీవిత శైలిని కొంచెం డోర్ తీసి చూస్తున్నప్పుడు పైకేమి కనబడతారో లోపల దానికి క్వైట్ కాంట్రాస్ట్. పైకి చాలా మేకపోతు గంభీరంలాగా ధైర్యంగా నిలబడతారు, కానీ చాలా భయంకరమైనటువంటి భయం కలుగుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అటువంటి కోవలో ఎవరైనా ఉన్నట్లయితే ఆ జీవిత విధానాన్ని మార్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. డోంట్ ప్రిటెండ్ బిఫోర్ గాడ్. దేవుని ముందు నీవు నటించేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. నీవు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ జీవితమంతా కూడా అది ఓపెన్ సీక్రెట్గా దేవుని ఎదుట ఉందని గ్రహించి దేవుని దగ్గర ఏదేదో తప్పిపుచ్చుకునేటటువంటి కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయకుండా, లార్డ్ దిస్ ఈజ్ మై వీక్నెస్, అయ్యా ఇది నా బలహీనత అయి ఉంటా ఉంది, ఇది నా యొక్క అహంకారం అయి ఉంటా ఉంది, ఇది నా యొక్క దుస్థితి అయి ఉంటా ఉంది, కనుక నీ ఎదుట నీ అద్దం ముందు నిలబడ్డప్పుడు నా నిజస్థితి బాహట్టంగా కనబడుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నప్పుడు నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలనుకుంటున్నాను ప్రభువా అని దేవునికి చెప్పగలిగినప్పుడు నీ దేవుడు నిన్ను సంరక్షించి నీ దేవుడు సరిచేసేటటువంటి దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరొక మాటను కూడా చూద్దాం. చూడండి, ద్వితీయ ఉపదేశ కాండంలో కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని గమనిద్దాం. డ్యూటరానమీ చాప్టర్ 8 ద్వితీయోపదేశ కాండము 8:12-14 చూద్దాం. డ్యూటరానమీ చాప్టర్ 8:12-14 12-14 చదుద్దాం. ఇక్కడ అంటాడు, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి. ఏం జరిగిందంట, ఇండ్లు కట్టుకొని గొర్రెలు తెచ్చుకొని అన్ని మేకలు వచ్చి తర్వాత ఇండ్ల మీద ఇండ్లు కట్టుకొని అన్ని సమకూడిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నాడంట అయ్యగారి మనసు ఎట్లయిపోయిందంట, అమ్మ చెప్పండి, ఏం సిగ్గుపడకుండా చెప్పండి, మనసు ఏమైందంట, మదించి. మన భాషలో చెప్పాలంటే మనసు కొవ్వింది అని అర్థం. అర్థమైందా? గుండెపోటు ఎందుకు వస్తారో తెలుసా? గుండె జబ్బులు ఎందుకు వస్తాయో తెలుసా? అక్షరాల వెల్లూరులో ఒక పీజీ కోర్స్ చేస్తున్నప్పుడు 6 గంటలు ఆగకుండా ఒక హార్ట్ ఆపరేషన్ చూశారు మాకు అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు. మరి ఇంకొక వ్యక్తికి కడుపులో ఉన్నటువంటి అల్సర్స్ కలిగినటువంటి వాడిని చూసాం. దాదాపు 6 అడుగులు ఉంటాడు, more than 100 kilos ఉంటుండొచ్చు. ఆ వ్యక్తి యొక్క ఉదరంలో ఉన్నటువంటి ఆ పేగులు అవయవాలన్నింటినీ కూడా తీసి ఒక పెద్ద బిన్లో, ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో వేసి అక్కడ ఆపరేషన్ కూడా గమనించాను. అనిపించింది దేవుడు మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడని. ఆ హార్ట్కు ఉన్నటువంటి ఆ కొవ్వుని డాక్టర్ స్పైక్ చూపిస్తున్నారు ఉన్నటువంటి ట్రైనీస్ అందరికి కూడా. గుండె చుట్టూ కూడా కొవ్వు బట్టి ఏమైపోతుంటా ఉంది, గుండె లబ్డబ్ అని కొట్టుకోకుండా ఈ రక్త ప్రసరణ సరి జరగకుండా బ్లాక్ చేస్తుందంట, ఆ గుండెని నొక్కేస్తుందంట కదా. అప్పుడప్పుడు మాంసం కొట్టుకెళ్ళినప్పుడు అనిపిస్తుంది కొంచెం కొవ్వేయి, ఎందుకు ఇక్కడ కొవ్వు ఎక్కువ కావాలని. ఈ ఆ గుండెకున్నటువంటి దానిని గాడ్ వాంట్స్ టు ప్రూన్ ఇట్, దాన్ని లేజర్ తోటి తీసేసినట్టుగా ఏమంటున్నాడు ఇక్కడ, ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా చదువు చూడండి, మంచి ఇండ్లు కట్టించుకొని, ఏ ఇల్లు, చిన్నప్పుడు తాటాకులు ఇల్లు, తర్వాత రేకులు ఇల్లు, తర్వాత డాబా ఆర్సీసీ, ఆ తర్వాత డూప్లెక్స్, ఆ తర్వాత విల్లా వచ్చినప్పటికల్లా ఏమైపోతుందంట, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద పర్సన్, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అవుతున్నాయి, ఉన్నటువంటి సంపాదన అంతా కూడా ఎక్స్పాండ్ అవ్వుకుంటూ వెళ్తుంటా ఉంది. ఎక్స్పాండ్ అవ్వుకుంటూ వెళుతున్న తర్వాత నీకు వెండి బంగారములు విస్తరించి, కిలోలు కిలోలు బంగారం, కిలోలు కిలోలు వెండి ఒంటి మీద ఏం వేసుకోవాలి అర్థం కాక మొత్తం లాకర్స్లో పెట్టుకుంటున్నాం వృద్ధి పొందింది. అది అయిపోయిన తర్వాత నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు ఏం జరుగుతుంటా ఉంది, నీ మనస్సు మదించి. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. దేవుడు బిడ్డ అందుకని ఒక చోట అంటాడు, అయ్యా నాకు ఎక్కువైతే నిన్ను మర్చిపోతానేమో, తక్కువైతే నిన్ను దూషిస్తానేమో, నాకు తగు మాత్రం ఇవ్వు ప్రభువా, తగు మాత్రం ఇవ్వు ప్రభువా అని ఎవరో ఎక్కువగా ప్రార్థన చేయవు. ఎందుకు, ఎక్కువ ఉంటే కష్టం వచ్చినప్పుడు కూడా దీన్ని మార్గం వేసుకోవచ్చు కదండి. నేను ఒక వర్కర్ చెప్తున్నాడు, మా శాలరీ ఇంత అండి, మాకు ఇంత అండి, అదంతా అని చెప్తూ ఏమి లేకపోయినా కూడా ఆయన దగ్గర బంగారం చాలా ఉందండి, బంగారం తాకట్టు పెట్టినా సరే మాకు కావాల్సినటువంటి డబ్బును తీసుకొస్తాడు. కొంతమందికి ఇదొక ఆలోచన,
డబ్బులు లేకపోయినా ఏటీఎంస్ పనిచేయకపోయినా కూడా ఎక్కడో ఒక మార్వాడి అతని దగ్గరికి వెళ్ళి బంగారం తాకట్టు పెడితే కొంత డబ్బు వస్తుంది అనేటటువంటి ఆలోచన. ఆల్ యువర్ థాట్స్ విల్ బి ఫ్యూటైల్ వన్ డే. ఈ ఆలోచనలు ఏవి కూడా నీకు అక్కడికి రానటువంటివిగా ఉంటావని బైబిల్ స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ ఇవన్నీ నీకు కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోతావేమో. అదే మాటను ఈ హోషియా భక్తుని ద్వారా ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు? హోషియా గ్రంథానికి వచ్చినప్పటికల్లా, వెన్ ఐ ఫెడ్ దెమ్ దే వర్ సాటిస్ఫైడ్, వారికి ఆకలి కొలింది. ఏమంటున్నారు? అయ్యా, అక్కడ మాకు ఎండిపోయినటువంటి రొట్టె ముక్కలైనా ఉన్నాయి, వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన రొట్టె ముక్కలైనా సరే ఏదో ఒక రకంగా మేము ఆకలి తీర్చుకున్నాం, వాళ్ళు తిన్న తర్వాత మిగిలినటువంటి దానైనా సరే ఆ కీరగాయలు కూరగాయలు అన్ని ఉన్నాయి కనుక వాటిని తిని మేము తృప్తి పొందాం, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చి మాకేమి లేకుండా, పైన చూస్తే ఎండ, కింద చూస్తే నీళ్లు లేవు, పడుకోవడానికి ఇళ్ళు లేవు, ఏమి గృహాలు లేకుండా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలోకి ఎందుకు తీసుకొచ్చావు? వాట్ ఈస్ ది సిచ్యువేషన్ మోసెస్ అని మోషడు అడుగుతున్నప్పుడు ఏమంటున్నాడు? ఈ మోషకి పాపం ఏం తెలియదు. ఏమనుకున్నాడు? కర్రనిచ్చాడు, అన్ననిచ్చాడు, ప్రార్థన నేర్పించాడు, దేవుని వైపు చూడటం మాత్రమే నేర్పించాడు. మనకేం నేర్పించాడు? కంపెనీ వైపు చూడటం, ఆస్తుల వైపు చూడటం, భూముల వైపు చూడటం. ఇప్పుడు అన్ని తిమింగలాలు బయటపడుతున్నాయి కదా, స్కెలిటన్స్ అంటాం కదా, సమాధి తవ్వితే ఏమైపోద్ది? స్కెలిటన్స్ బయటకు వస్తాయి, అస్థి పంజరాలు బయటకు వస్తాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అన్ని కూడా అస్థి పంజరాలు బయటకు వస్తున్నాయి, వందల ఎకరాలు బయటకు వస్తున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ల గుండెల్లో కూడా గుబులు ఎత్తిపోతుంటా ఉంది. ఎప్పుడేం జరుగుద్దో, ఇంత సంపాదించుకున్నా కూడా పీస్ఫుల్గా బ్రతకలేనటువంటి పరిస్థితి చాలామందికి ఈరోజు కలగడం అదొక దుస్థితి. అందుకని అంటాడు, కలిగిన దానితో నీతిమంతునకు కలిగిన కొంచెమైనను శ్రేష్ఠ. నీది కానటువంటి దాని కొరకు ఆశపడి భంగపడే దానికి బదులుగా, పరువు తీసుకొని మరి రిపోర్ట్స్లో టీవీ ఛానల్స్లో కనపడే దానికి బదులుగా ఏం చేయాలి? దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి తృప్తి కలిగి ఉండేటటువంటి జీవితాన్ని నాకు దయచేయి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కంటెంట్మెంట్ అంటాం, తృప్తి కలిగి బ్రతికేటటువంటి అనుభవం. ఆశతో మరి లేని దాని కొరకు పోయి నీవు మరి భంగపడేటటువంటి అనుభవానికి వెళ్ళకూడదని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ అంటాడు, వెన్ ఐ ఫెడ్ దెమ్ దే ఆర్ సాటిస్ఫైడ్. అడర్లో తీసుకొచ్చి మోషే ప్రార్థన చేయగానే అంటున్నాడు, శ్రేష్టమైనటువంటి మన్నాను కురిపించు. అంతవరకు వాళ్ళ కళ్ళతో ఎప్పుడు కూడా చూడలేదు, ఇది మాకు రుచిగా లేదనటానికి లేదు, ఇది మాకు ఐగుప్తు దేశంలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందనటానికి లేదు, ఇంకా మేము ఆశించినట్టుగా ఏదో రుచికరమైనటువంటి సిద్ధపరచుకోవడం లేదు. దాన్ని చూసిన తర్వాత దేవదూతలు తినేటటువంటి ప్రశస్తమైనటువంటి ఆహారాన్ని దేవుడు వారి కొరకు కుప్పలు తెప్పలుగా కురిపించాడంట. అది తిన్నప్పుడు వారికి బలహీనత కలగడం లేదు, అది తిన్నప్పుడు వాళ్ళకి అజీర్తి కలగడం లేదు, అది తిన్నప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి రోగాలు రావడం లేదు. ఎన్ని సంవత్సరాలు తిన్నా కూడా అది ఆశీర్వాదంతో ఆరోగ్యవంతులుగా వారి నుంచేటటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఆహారాన్ని దేవుడు వారి కొరకు పంపించాడు. తర్వాత ఇంకేం కోరిక కలిగింది? వేసవి రాగానే మామిడికాయలు తినాలనే కోరిక, లేకపోతే ముంజలు తినాలనే కోరిక, లేకపోతే ఊరు వెళ్తే ఇంకేదన్నా అక్కడ ఉన్నటువంటి స్పెషల్స్ తినాలనేటటువంటి కోరిక. ఈ రేపల్లే కొత్తపాలెం వాటి ప్రాంతానికి వెళితే బ్రేక్ఫాస్ట్కి కంపల్సరీ నాటుకోడి కూర గారెలు చేస్తారు. నోరూరుతుందా? ఒకసారి వెళ్ళండి నాతో ర్యాండ్ అక్కడికి వచ్చినప్పుడు మాతో వచ్చినటువంటి వాళ్ళు ఒకసారి, బాబు నువ్వు ఎన్ని తిన్నావంటే, అన్న 24 తిన్నానన్న అన్నాడు ఒక బ్రదర్. బాబు ధన్యుడు నాయన అనుకున్నా. అంటే ఇక్కడ దొరకవు కదా అలాగ హైదరాబాద్లో 24 గారెలు ఆల్మోస్ట్ 1/2 kg కూర, ధన్యతే కదా అది. అంటే అక్కడికి వెళ్తే ఏదో తినాలనేటటువంటి ఆలోచన వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి వారికి నీ రుచిని రుచి ప్రకారము నీ కోరికను తీర్చేటటువంటి దేవుడు ఈ దేవుడు అయింటున్నాడు. అంగలార్చేటటువంటి వారికి, నీవు ఎదురు చూసేటటువంటి వాడికి దేవుని యొక్క కృపను సమృద్ధిగా అనుగ్రహించేటటువంటి వాడు. అప్పుడప్పుడు దేవుని సేవకుడిగా నాకు కూడా కోరికలు కలుగుతాయి. వాక్యంలో చెప్పకూడదు కానీ కోరిక మనసులోకి రాగానే ఎక్కడి నుండి వస్తాయి? నాకు కృష్ణా జిల్లా నుంచి సప్లై వస్తుంది. అక్కడి నుంచి నిన్ననే వచ్చింది, అదేంటో చెప్పను, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోవాలి, నీ రుచిని నీ కోరికను దేవుడు పసిగట్టి ఎప్పుడు నీకేది అవసరమో అనుగ్రహించేటటువంటి దేవుడు. నీవు అడగకముందే నీ మనవిని అర్థం చేసుకుని ఆలకించి నీకు పంపించేటటువంటి దేవుడు ఈ దేవుడు అయింటున్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు వారికి మరి ఏం చేశాడు? వారికి తృప్తికరమైనటువంటి ఆహారం ఇవ్వగానే తిని తృప్తి పొందారు. తృప్తి పొందిన తర్వాత ఏమైపోయింది? వెన్ దే వర్ సాటిస్ఫైడ్ దే బికేమ్ ప్రౌడ్. కడుపు నిండా తిన్న తర్వాత పని లేదు, పాట లేదు, ఇటుకలు మోసేది లేదు, ఇటుకలు చేసేది లేదు, అక్కడ లెక్కప్ప చెప్పేది లేదు, బాధ్యత ఏమి లేదు, ఉట్టిగా కాలక్షేపంతో ఉండమని దేవుడు సంవత్సరాల తరబడి పోషిస్తూ ఉంటే తింటున్నారు. తిన్న తర్వాత తృప్తి పొందిన తర్వాత ఏమైపోతుంటా ఉంది? గర్విష్ఠులుగా మారారంట. అర్థమవుతుందా? గర్విష్ఠులుగా మారు. రెండవ క్రియ. మూడవది చూడండి, అంటాడు, దెన్ దే ఫర్గాట్ మీ. గర్విష్ఠులుగా మారడం మాత్రమే కాకుండా దేవుణ్ణి మర్చిపోయినటువంటి వాళ్ళుగా అయిపోయారంట.
ఈ మూడు క్రియలు దేవునికి దుఃఖాన్ని ఆయాసాన్ని కలిగించినట్లుగా అర్థమవుతుంటా ఉంది. మొదటిది మరి తృప్తి పొందారు, రెండవది గర్విష్ఠులుగా మారారు, మూడవది దేవుణ్ణి మర్చిపోయారు. ఈ కోవంలో ఎక్కడైనా కూడా మనకు ఎక్కడ ఉన్నట్లయితే, ఎక్కడ సూట్ అవుతున్నట్లయితే చూడండి, మనకు చదువుకునేటప్పుడు మ్యాచ్ ది ఫాలోయింగ్ అని వస్తుంది. ఇటు కొన్ని కొన్ని గ్రూప్స్ పెడతారు, ఇటు కొన్ని గ్రూప్స్ పెడతారు, వాటిని ఒక్కొక్కదానికి మ్యాచ్ చేయాలి. అదేంటి, మరి తాజ్ మహల్ అనగానే ఆగ్రా అనే దానికి మ్యాచ్ చేయాలి, చార్మినార్ అనగానే హైదరాబాద్కు మ్యాచ్ చేయాలి. అట్లనే ఇక్కడ ఈ మ్యాచింగ్ ఎట్లా అవుతుందంట, ఏం మ్యాచింగ్ అవుతుంటా ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటూ కూడా ఏమైపోతున్నారు, మొట్టమొదట తృప్తి పొంది గర్విష్ఠులుగా మారి దేవుడిని మర్చిపోయారు. ఎక్కడన్నా దేవుడిచ్చినటువంటి దేవుని సముఖంలో చేసిన ప్రార్థనను బట్టి తృప్తి పొందిన తర్వాత ఎక్కడన్నా గర్విష్ఠిగా నీవు మారావా, క్వశ్చన్ నెంబర్ వన్. రెండోది, నీకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్సెస్ చూసి, నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ చూసి కొంతమంది ఏమనుకుంటారు, వీళ్ళు ఎక్కడుంటారండి, గాంధీనగర్ అండి, సింగిల్ రూమ్ అపార్ట్మెంట్ అండి, అక్కడ ఏ ఉండవండి, మంచం ఉండదండి, ఏ ఉండదండి, కింద పడుకో, మాకెక్కడండి, ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇదేమో ఇంకొక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, ఇదేమో ఇంకొకటండి, ఇదేమో ఈ ఫలానా బెడ్ అండి, ఇది ఫలానా ఏసీ అండి, ఇది ఫలానా కూలర్ అండి. సో వాట్, అర్థమవుతుంది కదా పోయినసారి ఉన్నట్టు వాక్యంలో. ఇవన్నీ కలిగి ఉండి అన్ని సాటిస్ఫాక్షన్ పొందుతున్న తర్వాత దేవుని యొక్క దృష్టిలో గర్విష్ఠులుగా మారినట్లయితే గర్వం అణిచి గద్దెలు దింపేటటువంటి దేవుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుడు చూస్తూ ఊరుకునేటటువంటి వాడు కాదు. మనం చేస్తున్నటువంటి ప్రార్థనను ఆలకించి అన్ని పొందుకున్న తర్వాత పొందుకున్నంతసేపు కూడా, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడువయ్యా, అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా, నీకంటే గొప్పవాడు ఎవ్వరు లేరని ప్రార్థన చేసి ఇవన్నీ పొందుకున్న తర్వాత ఏమైపోతుంటా ఉంది, పోలిక పోల్చుకుంటాడు, వాళ్ళకి లేనిది నాకుంది, నాకున్నది ఇంకెవరికి లేదు, గర్వం అహంకారము వచ్చేటటువంటి ప్రమాదం ఉంటా ఉంది. అది జరిగిన తర్వాత ఆదివారం చర్చలకు ఎగ్గొడతాం, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే వెళ్ళాం, దేవుని యొక్క దృష్టిలో మంచి జీవితాన్ని జీవించాలంటే జీవించలేం. ఏమైపోతుంటా ఉంది, దే ఆర్ ఫర్గెటింగ్ దేర్ క్రియేటర్, దేర్ సప్లయర్. ఈ ఇశ్రాయేలు కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేసుకుని తీసుకొచ్చిన తర్వాత శ్రేష్టమైనటువంటి మన్నాను తింటున్నారు, ఆకలి కావాలి, మరి ఇంకా మాకు కోరిక ఉందన్నప్పుడు ఆ యొక్క తూర్పు దేశం నుండి వడి అయినటువంటి గాలిని పంపించి పూరెళ్ళు అక్కడ కురిపించాడు, శ్రేష్టమైనటువంటి పూరెళ్ళను భుజిస్తుంటున్నారు, వాళ్ళ నోటి పళ్ళలో ఇంకా మాంసం ఇరికిండగానే దేవుణ్ణి మర్చిపోయినట్లుగా బైబిల్ జ్ఞాపకం చేస్తుంటా ఉంది. చాలా మంది క్రైస్తవుల జీవితం అదే విధంగా ఉంది, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగైన తర్వాత మళ్ళా దేవుణ్ణి మర్చిపోయేటటువంటి వాళ్ళు చాలా మంది. యూ షుడ్ నాట్ బి ఏ బ్యాక్ స్లైడర్ లైక్ దిస్, యూ షుడ్ నాట్ బి ఏ థ్యాంక్లెస్ పర్సన్ లైక్ దిస్. ఇటువంటిగా కృతజ్ఞత లేనటువంటి వారిగా బ్రతకడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు, గర్విష్ఠులుగా మారడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు, దేవుణ్ణి మర్చిపోయేటటువంటి వారుగా ఉండడం ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎంత కష్టమున్నా కూడా, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా, కొంతమందిని అప్పుడప్పుడు గమనిస్తారు, రాత్రి ఒక ప్రార్థనకి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత కొంచెం లేట్ అయిపోయింది, చిట్టు చివరిగా ఈ అనౌన్స్మెంట్ చేయాలని చేశాను, ఈ ప్రోగ్రామ్కి వచ్చారు మంచిది, అందరికీ కలిసి సంతోషంగా ఉన్నారు మంచిది, చక్కగా భోంచేయబోతున్నాం మంచిది, తొందరగా పడుకునండి, రేపు పొద్దున్నే చర్చికి వెళ్ళండి అని ఎందుకు ప్రేరేపణతో బయటకు చెప్పాను. చాలా మందికి శనివారం ప్రార్థనకి వెళితే ఆదివారం చర్చ ఎగ్గొడతారు, ఎలా ఉందంటే ఇది, ఎందుకు నిన్ననే వెళ్ళాం కదా, 4 గంటలు కూడా కాలేదు కదా, శనివారం ప్రార్థనకి వెళ్ళాం, ఆదివారం వెళ్ళకపోతే ఏం మునిగిపోయింది అనేటటువంటి ఆలోచన, అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఇంకేది కూడా ఉండదని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. రోజు ఎలా గాలి పీల్చుకుంటున్నామో, రోజు ఏ విధంగా భుజిస్తున్నామో, రోజు ఏ విధంగా విశ్రమిస్తున్నామో, ఇంకా అవసరమైతే ఎక్కువ గంటలు పడుకునేటటువంటి ప్రయత్నం చేస్తామో, దేవుని సన్నిధిని వెదకుతూ మరి ఆర్భాటంతో కీర్తన కార్డు రాస్తాడు, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నీ సన్నిధికి వెళ్ళాలని నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని అంటాడు. అంటే అర్థమేంటి, నేను ఉండలేకపోతుంటా ఉన్నా, నీ సన్నిధికి వెళ్ళాలి, నీ మాటలు వినాలి. ఒకవేళ ఇశ్రాయేలుల వలె సాటిస్ఫాక్షన్ పొందిన తర్వాత నాలో ఏమైనా గర్వం బయటకు వచ్చిందేమో ఒకసారి పోల్చుకోవాలి, గర్వం వచ్చిన తర్వాత నీ సన్నిధికి నేను దూరం అయిపోతున్నా, నా ఆస్తిని చూసి, నా బట్టలు చూసి, నా ఆర్భాటాలు చూసి, నాకున్నటువంటి ఆభరణాలు చూసి, నాకున్నటువంటి బంగారం, నాకున్నటువంటి ఆస్తిపాస్తులు చూసి, నాకున్నటువంటి హోదాలు చూసి, ఒకవేళ ఇశ్రాయేలుల వలె నేను పడిపోయినటువంటి అనుభవం ఉన్నట్లయితే, నా తెలివితేటలను చూసి నేను పడిపోయినట్లయితే, నాకున్నటువంటి మనుషులను చూసి నేను పడిపోయినట్లయితే, నాకున్నటువంటి బలాన్ని బలగాన్ని చూసి నేను మర్చిపోయినట్లయితే, లార్డ్ ఐ కన్ఫెస్ మై సిన్ బిఫోర్ యూ, నీ సన్నిధిలో నేను ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాను ప్రభువా, నన్ను క్షమించి, దారి తొలగినటువంటి వాడుగా కాకుండా, డిరైల్ అయినటువంటి ట్రైన్ వల్లే, పడిపోయినటువంటి పట్టాలు తప్పినటువంటి ట్రైన్ వల్లే నేను ఉండకుండా, నీ జీవితంలో నీ దృష్టిలో నీ ఎదుట స్పష్టంగా కనబడేటటువంటి అనుభవాలు నాకు దయచేయమని, దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వచ్చి నువ్వు అడిగేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. ఇంట్లో ఉంటే సాతానుడు నీకు ఈ వాక్యాన్ని అందించదు, వినివాడు సాతారుడు, ఏం కాదులే, అలసిపోయింది, వర్షం వచ్చింది, చల్లగా ఉంది, ఎండలోనేమో ఎండ కొడుతుంది, వర్షం వస్తేనే వర్షం అడ్డం వస్తుంది, చలిలోనే చలి అడ్డం వస్తుంది, ఇంకేం అడ్డం రాకుండా ఉండాలి నీకు,
దేవుని బిడ్డలు గమనించాలి. దేవుని సన్నిధికి వేగిరపాటుతో వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించేటటువంటి దేవుడని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. హ్యూమన్ టెండెన్సీ, మానవ నైజ్యము ఏ విధంగా ఉందని ఒకసారి మనం చూసినప్పుడు, ఈ చదువుకున్నటువంటి ద్వితీయోపదేశ కాండము హోషియా భక్తుల ద్వారా ఇవ్వబడినటువంటి సందేశాలు మనం పోల్చి చూసుకున్నప్పుడు, సహజంగా మానవ నైజ్యం ఏ విధంగా ఉందని చూసినప్పుడు, వెన్ వీ హ్యావ్ ట్రబుల్ వీ క్రై అవుట్ టు ద లార్డ్. మనకు సమస్య కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవా దేవా నాకు సహాయం చేయి. అక్కడ ఏం చేస్తాం, కొంతమందిగా చెప్పాలనుకుంటే ప్రదక్షిణలు చేస్తారు. మొన్న ఒక అమ్మాయి కాలేజ్ సీట్ కోసం ఏం చేసిందంట, అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద నడవాలనుకుందంట. ఒకసారి మాకు తెలిసినటువంటి వాళ్ళలో కొడుకు ఉద్యోగం రావట్లేదు, ఎక్కడ కాలేజ్ సీట్ దొరకడం లేదు, ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి మోకాళ్ళ మీద తీసుకుని ఎండలో బాగానని మరి మొక్కున్నాడంట. ఈ మొక్కుబడులు ఏవి కూడా మనకి సాటిస్ఫాక్షన్ తీసుకొని రావు. దేవుని బిడ్డ, అది అన్యాక్రాంతంగా దేవునికి విరుద్ధంగా చేసేటటువంటి పనులు. మనకు ఎవరి బిడ్డను అడిగాను, ఎక్కడికి వెళ్ళావు బాబు అంటే పలానా దగ్గరికి వెళ్ళి గుండు చేయించుకుని వచ్చాను. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఒకసారి ఒక దేవుని సేవకుడు నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, అయ్యగారు మా అమ్మాయికి బాగా మోషన్స్ పట్టుకున్నాయి, ఒక ఇంటి పక్కన ఉన్నటువంటి క్రైస్తవ ఆంటీ, ఎవరంట క్రైస్తవ ఆంటీని అడిగితే ఏం చేసిందంట, అక్కడికి వెళ్తే ఒక దారం ఇస్తారు, ఆ దారం ఇబ్బాయి కాలు కట్టే అబ్బాయి మోషన్ సాగిపోతాయి అని చెప్పిందంట. కట్టమంటారా వద్దా అని నాకు ఫోన్ చేశాడు. ఒక దేవుని సేవకుడిగా ఇంకొక దేవుని సేవకునికి ఏమని చెప్పాలి, అమ్మాయి మోషన్ సాగాలంటే కాలు గర్రదారం గడి తాగుతుంది, ఇది ఏమన్నా ప్లంబింగ్ వర్కా ఆగిపోవడం కోసం? ఇట్స్ నాట్ ఎ ప్లంబింగ్ వర్క్ మై డియర్ బ్రదర్స్, డోంట్ గో ఇన్ టు దిస్ సచ్ కైండ్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్. ఇటువంటి దురభిప్రాయానికి వెళ్ళడానికి వీల్లేదు. ఏదో ఒక కార్యం చేసినందువల్ల నీకు పిచ్చుకలలు రాకు. కొంతమంది ఏం చేస్తారు, ఒక దేవుని సేవకుడు చెప్పడం విన్నాను, అమ్మ నీకు పిచ్చుకలు వస్తున్నాయా, బైబిల్ తలకాయ కింద పెట్టి పడుకో, ఆ సొల్లంతా ఆ పేలంతా ఆ మురికంతా కూడా బైబిల్ మీద పడాలి. అదవుతుందా? నెవర్ డూ దిస్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్, అన్వాంటెడ్ స్టాఫ్. నీవు దేవుని యొక్క గ్రంథాన్ని కొంతమంది దగ్గరికి వెళ్తే ఎప్పుడన్నా బాధపడబాకండి. ఒకవేళ మీరు అలా చేస్తే మీరు సరి చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆర్భాటంగా ఉంది, చాలా మంచి ప్రోగ్రామ్కి వెళ్ళాను, బైబిల్ మీద న్యూస్ పేపర్స్ ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ పెట్టి అక్కడ కాళ్ళు పెట్టి టిట్టు ఊపుకుంటూ టీవీ చూస్తున్నారు. ఎక్కడుంది బైబిల్? బైబిల్ ఎక్కడ ఉండాలి? ఎత్తైనటువంటి ప్రదేశంలో. అది పరిశుద్ధ గ్రంథం కనుక బూజు పట్టకుండా, దుమ్ము పట్టకుండా, దాని మీద ఏమి పడకుండా ఉండాలంట. మా నాన్నగారికి టీచర్ హెడ్ మాస్టర్ గారు దొడ్డ భూషణం గారు అని ఉన్నారంట, మచిలీపట్నం. స్టిల్ ఐ రిమెంబర్ దట్ నేమ్. ఆయనకి బహుశా ఆయన చనిపోయే కొన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు, మా నాన్నగారు చనిపోయి 15 సంవత్సరాలు అయిపోయింది. స్టిల్ దట్ వర్డ్ ఈజ్ ఇన్ మై మెమరీ. బైబిల్ మీద కనీసం మొబైల్ ఫోన్ పెట్టడానికి కూడా ఇష్టపడరు. కొంతమంది బైబిల్ చూస్తే అది మినీ బ్యాగ్ లాగా ఉంటుంది, అందులోనే హ్యాండ్ కర్చీఫ్, అందులోనే టవల్, అందులోనే దువ్వెన, అందులోనే పండ్లు గుట్టుకునేటటువంటి ఆ యొక్క ఇది, అందులోనే పెన్ను, అందులోనే సెల్ ఫోన్, ఇంతలాగా కనపడుతుంది బైబిల్. అటువంటి వాళ్ళని చూస్తే వెంటనే మనసులో ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత ఎంత కేర్లెస్గా వీళ్ళు డీల్ చేస్తున్నారు ప్రభువా. కాళ్ళ దగ్గర బైబిల్ ఉండడానికి వీల్లేదు, తలగడ దిండ్ల కింద పెట్టుకోవడానికి వీల్లేదు, దుమ్ము ధూళి పట్టడానికి వీల్లేదు, దాని మీద బరువులు పెట్టడానికి వీల్లేదు, దాని మీద న్యూస్ పేపర్స్ పడేయడానికి వీల్లేదు. అది పరిశుద్ధమైనటువంటిది దేవుని యొక్క వాక్ గనుక నీ గ్రంథానికి ఎటువంటి విలువనిస్తున్నావో ఆ పరిస్థితి నిన్ను జ్ఞాపకం చేస్తుంటా ఉంది. బైబిల్ గ్రంథానికి ప్రామినెన్స్ ఇవ్వకుండా దేనికి ఇస్తాం, ఇదండి మావాడు యూకే నుంచి తీసుకొచ్చాడండి, ఇదండి కుళ్ళు మనాల నుంచి తీసుకొచ్చాడండి, అవునా? అది ఒకళ్ళు కుళ్ళు పెట్టేట చేస్తావు కానీ నీ గ్రంథాన్ని బయట పెట్టుకుంటే నీ కుళ్ళంతా తీసేస్తుంది. జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని బిడ్డలారా. సమ్టైమ్స్ దీస్ వర్డ్స్ మే క్రియేట్ పెయిన్ ఇన్ యువర్ మైండ్స్, బట్ యు నీడ్ టు రెక్టిఫై ద మిస్టేక్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్స్. ఇటువంటి చెప్పడానికి దేవుని సంఘంలో చాలామంది వెనుకాడేటటువంటి వారుగా, నీ గ్రంథాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఎంత పరిశుద్ధంగా ట్రీట్ చేస్తున్నావు, నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఎంతవరకు నీ జీవితాన్ని అన్వయించుకుంటున్నావు, నీ జీవితంలో ఉండేటటువంటి ఇక్కడ చదువుకున్నటువంటి దాన్ని బట్టి నీవు సాటిస్ఫై అయిపోయి నీవు గర్విష్ఠిగా మారి దేవుణ్ణి మర్చిపోయేటటువంటి అనుభవంలో ఒకవేళ ఎక్కడైనా ఉన్నావా, అది నువ్వు సరి చేసుకున్నప్పుడు దేవుని యొక్క దృష్టిలో ఆశీర్వాదాన్ని పొందుకునేటటువంటి అర్హతను దేవుడికి ఇవ్వాలని కోరుతున్నాడు. మొదటిది, వెన్ యు హ్యావ్ ట్రబుల్ దే క్రై అవుట్ టు ద లార్డ్, అది మొదటి నైజంగా ఉంది. సమస్య కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేటటువంటి అనుభవం. రెండవది, సాటిస్ఫై విత్ గాడ్స్ ప్రొవిజన్, దేవుడిచ్చినటువంటి దాన్ని బట్టి మొరపెట్టగానే అయ్యా దేవా నీకు వందనాలు, నేను అందరికీ టీ పెట్టుకుంటా, అందరికీ భోజనాలు పెట్టుకుంటా, మంచి కృతజ్ఞత కూడిక పెట్టుకుంటా, దేవుని నామంలో సాక్ష్యం చెప్తా, మంచిదే, సాటిస్ఫాక్షన్ కలిగింది. మూడవ టెండెన్సీ, టెన్ టు బికమ్ ప్రౌడ్. ఇది కలగగానే ఎట్లా కలిగింది అనుకుంటున్నావు, నా దేవుడు నాకు చేశాడనేటటువంటి కోణంలో ఉండడం మంచిదే, కానీ అది నీకు గర్వాన్ని చేకూర్చేదిగా ఉండడానికి వీల్లేదు. నేను ఇటువంటి వాడిని ఈ విధంగా మారానని హంబుల్గా ఉండేది బదులుగా దేవుని యొక్క దృష్టిలో గర్వంతో అహంకారంతో కనబడడానికి వీల్లేదు.
పాత నిబంధన కాలంలో ఒక రాజుకు చేసినటువంటి దుస్థితి ఏంటంటే, రాజుని గర్వం మనిషి గద్దెలు దింపేటట్టుగా రాజకోటను వదిలిపెట్టి రాజభవనం వదిలిపెట్టి అరణ్యంలోకి ఎడారులోకి పారిపోయిన తర్వాత గోర్లు కత్తిరించేటటువంటి వారు లేరు, క్షవరం చేసేటటువంటి వారు లేరు, వస్త్రాలు మార్చేటటువంటి వారు లేరు, సరైనటువంటి ఆహారం పెట్టేటటువంటి వారు లేదు. అందుకని నెబుకద్నెజర్ రాజు గురించి ఏమైపోయింది, గర్వం మనిషి గద్దెలు దింపి గనులను కూడా గడ్డి మేపేటటువంటి అనుభవానికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి దేవుడు ఈ దేవుడు అయిచ్చినాడు. చాలా మంది కోట్లు కోట్లు వేల కోట్లు గడించి చివరికి జైల్లోకి వెళ్ళిపోతే అప్పుడప్పుడు జోసెఫ్ గారు మాకు కొన్ని కొన్ని విషయాలు చెప్తా ఉంటారు. అందులో ఏం దొరుకుతుంది అక్కడ, చిప్పా అంటారు దాన్ని, చిప్పా 1 బ్యాచ్ నెంబర్ సో అండ్ సో అంతే కదా. ఎవరో తిన్నటువంటి గిన్నెలో ఎవరో వేసుకున్నటువంటి వస్త్రాలు ఒక నెంబర్ పెడతారు నీకు. ఏమి నెంబర్? అది ఖైదీ నెంబర్ సో అండ్ సో. ఇక్కడ ఏమైపోయింది జీవితం, ఈ లోకంలో హంగులతో ఆర్భాటాలతో బ్రతికినటువంటి జీవితం, అక్కడికి వెళ్ళేటప్పటికల్లా సో అండ్ సో ఖైదీ అమాంగ్ అదర్ ఖైదీస్. నీ జీవితం ఆ విధంగా దుర్లభంగా మారడానికి వీల్లేదు. దేవుడు చేసినటువంటి మేలుని, శ్రమ నుండి నిన్ను విడుదల చేసిన తర్వాత దేవుడు నీకు ఒక ప్రొవిజన్ ఇచ్చి సాటిస్ఫై చేసిన తర్వాత దేవుడిని గర్వంతో మర్చిపోవడానికి నీవెంత మాత్రం కూడా దోహదపడకూడదని ఈ సందేశం మనకి స్పష్టంగా బోధిస్తుంటా ఉంది. నాలుగవది, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు ఫర్గెట్ గాడ్. ఈ విధంగా జరుగుతున్నప్పుడు దేవుడిని మర్చిపోయేటటువంటి అనుభవం కలుగుతుంటుండొచ్చు, దేవుణ్ణి దేవునికి దూరంగా అయ్యేటటువంటి అనుభవం కలుగుతుండొచ్చు అని ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు బి హంబుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని సమయాల్లో గొప్ప దేవుడు, అన్ని సమయాల్లో మంచి దేవుడు, అన్ని పరిస్థితులకు చాలినటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేటటువంటిది ఏది, నీవు ఎంత ఎదుగుతున్నావో అంత అణుకువతో విధేయతో ఉండేటటువంటి అనుభవం. ఒకసారి ఒక పేపర్లో చదివాను, మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎదిగేటటువంటిది ఒదిగేటటువంటి అనుభవంలో మనకు కనబడుతుందంట. దేవుని బిడ్డలారా, ఇది నీకు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని ఆశీర్వాదకరమైనటువంటి సందేశం. చాలామంది అనుకు, ఇంకొకసారి కూడా ఒక మాట చదివాను, వాపు బలం కాదు అని. చూడండి, ఒక సన్న వ్యక్తికి, సన్నగా ఉండేటటువంటి వాడికి జబ్బు చేసింది అనుకోండి, వాడి ముఖం అంతా ఉబ్బిపోయింది, కండ్లన్నీ ఉబ్బిపోయాయి, బొగ్గలన్నీ ఉబ్బిపోయాయి, కాళ్ళు చేతులు కూడా ఉబ్బిపోయాయి. వెంటనే ఈ చూసినటువంటి వ్యక్తి ఏమనుకుంటాడు, అబ్బా మొన్నటిదాకా వీడు ఇంత బక్కగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, ఇప్పుడు ఎంత బలం వచ్చిందని వాపును చూసి బలం అనుకోవడం కాదు. దట్ ఈజ్ యువర్ మిస్కన్సెప్షన్ అగైన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జీవితంలో నీ కలిగేటటువంటి అన్యాక్రాంతంగా, ఒకసారి మీటింగ్స్కి వెళితే అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి భార్య నాతో ఏమైనా జ్ఞాపకం చేస్తుందంటే, అన్నయ్య గారు మా కుటుంబం చాలా ఆశీర్వదించబడుతుందంట అమ్మ, సంతోషం అమ్మ, దేవుని యొక్క కృపను బట్టి చర్చికి వెళ్తున్నారు కదా, మంచుకుంటున్నారు కదా, రక్షణ తీసుకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, దేవుళ్ళు దిగా ఉన్నది. ఏం చేసిందంట ఆమె, దేవుళ్ళు దిగిందంట. దిగిన తర్వాత ఆశీర్వాదం ఎక్కువైపోయింది. ఎలా వస్తుంది దేవుళ్ళు దిగిన తర్వాత ఆశీర్వాదం అంటే, మా ఆయన గారికి శాలరీ అండి 40,000, కానీ నెల నెలకి ఎట్లదిన్నా కూడా 2 లక్షలు వస్తుందండి, దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా అన్నది. శాలరీ 40,000, నెలాఖరికి 2 లక్షలు వస్తుందంట, దేవుని నామానికి వందనాలు. మళ్ళీ అందులో అయ్యగారి దగ్గరికి వెళ్ళినదంట, అయ్యగారు మరి మా ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో, బాగా వస్తుంది, తోటలు కొంటున్నాం, గేదెలు కొంటున్నాం, ఆశ ఆయకు పెడుతున్నాం, ఇది పెడుతున్నాం అని చెప్పిన తర్వాత ఆ సేవకుని దగ్గరికి వెళ్ళినదంటే, అయ్యగారండి మరి నేను దశం భాగం 40,000 తీయాలా 2 లక్షలో తీయాలా అంటే, ఈ ఇంటెలిజెంట్ సేవకుడు అన్నాడంట, అమ్మా మీలాంటి వాళ్ళు ఇస్తేనే మాలాంటి వాళ్ళు మంచిగా సేవ చేయగలరమ్మా అని చెప్పాడంట. ఏమన్నాడంట, 40,000 దశం భాగం తీస్తే ఎంత వస్తుంది, కొంత వస్తుంది, కానీ 2 లక్షల దశం భాగం తీస్తే ఎంత వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఈ సేవకుడు ఎట్లా డైవర్ట్ చేస్తున్నాడు, నువ్వు ఎట్ట తీసుకున్నావో నాకు అనవసరం, నువ్వు ఏ విధంగా తీసుకున్నావో నాకు అనవసరం, దశం భాగం మాత్రం ఇంత తీసుకొని రామ్మ, నేను క్లుప్తంగా ఉంటాను, నేను ఇంటింటికి తిరగనక్కర్లేదు, గృహకూడికలు పెట్టనక్కర్లేదు, ప్రార్థన చేయనక్కర్లేదు, ఎండలకు వెళ్ళనక్కర్లేదు కదా. వాట్ ఇస్ సాడ్ సిచ్యువేషన్ దిస్ మార్నింగ్. దేవుని బిడ్డలారా, ఇటువంటి కోవలు ఒకవేళ దేవుని యొక్క దృష్టిలో భ్రష్టత్వంతో ఉన్నటువంటి మనస్తత్వాలు మనుషులున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం అనుసూచిస్తుంటా ఉంది, యు నీడ్ టు ఆల్టర్ యువర్ ఇమేజ్, ఆల్టర్ యువర్ థింకింగ్ ప్రాసెస్. నీ ఆలోచన అంతటిని కూడా సరిచేసుకుని భ్రష్టత్వంలోకి వెళ్ళినటువంటి వాడుగా నీవు ఉన్నట్లయితే, వాక్యము చేత సరిచేయబడి, వాక్యము చేత పదును పెట్టబడి నీవు సరిచేసుకున్నప్పుడు దేవుని యొక్క దృష్టిలో నిలిచి ఉండేటటువంటి ఆశీర్వాదాన్ని కలిగేటటువంటి అనుభవాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వగలడని వాక్యం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. వెన్ వీ హ్యావ్ వెల్త్, వెన్ వీ హ్యావ్ ఫేమ్, వెన్ వీ హ్యావ్ నాలెడ్జ్, వెన్ వీ హ్యావ్ పవర్ అండ్ పీపుల్, వీ ఫీల్ సో ఎలివేటెడ్. ఏమంట, ఇంతమంది ఉన్నప్పుడు ఏమవుతుంటా ఉంది, మాటల్లో మార్పు వస్తుంది, చేతల్లో మార్పు వస్తుంది, నీ శైలిలో మార్పు వస్తుంది, నీ దృక్పథంలో మార్పు వస్తుంది. ఎటు చూసినా కూడా నీ పక్కన తిరిగేటట్టు కొంతమంది పాలిటీషియన్స్ని చూస్తే నాకు అదే కలుగుతుంటా ఉంది. ఎంతవరకు ఉంటుంది అది, 5 సంవత్సరాలు. తర్వాత ఏమైపోద్ది, మాజీ అయిపోయిన తర్వాత నువ్వు దేనికి పనికిరావు. ఇప్పుడు 3G 4G అన్న మంచిగా మనకు సిగ్నల్స్ ఇస్తుంది, కానీ
నీ జీవితంలో మాజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా గవర్నమెంట్లో పనిచేసేటటువంటి వాళ్ళకి తెలుసు, నీవు నీతితో బ్రతికితే నువ్వు ఎప్పుడున్నా కూడా నీకు ఆశీర్వాదం వస్తుంది, కానీ నీతి మాలినటువంటి పనులు చేస్తే తర్వాత నీ వైపు చూసినటువంటి వాడు నీ ప్యూను కూడా నేను లెక్క చేయడు. దేవుని బిడ్డల జ్ఞాపకం ఉంచుకోవాలి. యువదయ కాల సమయంలో దేవుడు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, నీకు డబ్బు, నీకున్నటువంటి ఆ ఫేమ్ లేకపోతే ఘనత, తెలివి, శక్తి, మనుషులు, అండబలం, కండబలం, ధనబలం అన్ని ఉన్నప్పుడు కూడా ఏమైపోతుంటా ఉంది, ఓహో నాకంటే గనులు లేడని తేలి ఆడేటటువంటి అనుభవంలోకి వెళ్ళొచ్చు. కానీ జరిగేటటువంటి ప్రమాదం ఏంటంటే, బట్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ రెస్క్యూ ఇన్ సీరియస్ ట్రబుల్స్. నీకు సీరియస్ ట్రబుల్ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ఇవేవి కూడా ఏ మనిషి కూడా నీ పక్కన నిలబడేటటువంటి వాడు కాదని లేఖనం ఈరోజు స్పష్టంగా నీతో మాట్లాడుతుంటా ఉంది. ఒక మాటను చూసుకుందాం చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 30 వర్స్ 15, యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. ఏం కలుగుతుందంట, నీకున్న వాటిని, డబ్బుని, ఖ్యాతిని, పేరుని, ఘనతని, మనుషుల్ని, ఆడంబరాలని వీటన్నిటిని కూడా మర్చిపోయి నీవు ఊరకే దేవుని వైపు చూసినట్లయితే మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడి, రక్షణ అంటే నీటిలో మునిగి తీసుకునేటటువంటి రక్షణ బాప్తిసం మాత్రమే కాదు, దేని నుండి రక్షించబడతావు, దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షించబడేటటువంటి వాడివి, ఆ యొక్క అగ్నికి ఆహుతి కాకుండా నరకంలోకి వెళ్లకుండా నీకు కలిగినటువంటి రక్షణ కూడా పోగొట్టుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి సందర్భాల్లో నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు ఆ దేవుడు నిన్ను కరుణించి రక్షించి మరలా నీకు ఆశీర్వాదం ఇచ్చేటటువంటి వాడు, నీవు నమ్ముకున్నట వలన నీకు బలమును చేకూర్చేటటువంటి వాడని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరలా ముందుకెళ్ళినట్లయితే, ప్రైడ్ విల్ టేక్ యూ టు ది అన్రీచబుల్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్. ఇది వ్యతిరేకంగా మనం చూడగలగాలి, నెగిటివ్ కనోటేషన్గా మనం చూడగలగాలి. ఏం చేస్తుందంట, ప్రైడ్ విల్ టేక్ యూ టు ది అన్రీచబుల్ ప్లేసెస్ అంటే ఈ యొక్క గర్వం అనేటటువంటిది ఎక్కడికి తీసుకెళ్తుంది? కొంతమంది చూడండి, అక్షర జ్ఞానం ఉండదు, తర్వాత ఇప్పుడు పాలిటీషియన్స్ ప్రక్కన టైల్స్ లాగా స్టెప్నీల్ లాగా తిరిగేటటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండదు, సాక్ష్యం ఉండదు. పాలిటీషియన్ తెల్ల డ్రెస్ వేసుకుంటే వీడు కూడా తెల్ల డ్రెస్ వేసుకుంటాడు, వీడు 5 ఉంగరాలు పెట్టుకుంటే వీడు కూడా 5 ఉంగరాలు పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఏమనుకుంటాడు, ఆయనకంటే నేను కొంచెమే తక్కువ, ఆయనకంటే నేనే ఘనుణ్ణి అనుకుంటాడు. అర్థమవుతుంది కదా? దిస్ విల్ టేక్ యూ టు ఎన్ ఎలివేటెడ్ పొజిషన్. ఏమైపోతుంటా ఉంది, ఈయనంత కాలం నేను కూడా ఇంతే, ఆయన బలం ఉన్నంతసేపు నేను కూడా ఇంతే, ఈయన సపోర్ట్ ఉన్నంతసేపు నేను కూడా తేలియాడేటటువంటి అనుభవంలో ఉంటానంటాడు. కానీ అందులో ఒక డేంజర్ ఉంటా ఉంది. బట్ obedience and fear of the Lord will take you to the greatest heights. దేవుని యొక్క దృష్టిలో విధేయతను నీవు కనపరుస్తూ ఏ రాజకీయ నాయకుడు పక్షం నీకున్నా పర్వాలేదు, ఒరిగింది ఏమి కూడా లేదు, ఎవరు నీతో మరి చేయి కలిపినా కూడా పర్వాలేదు. కానీ దేవుని యొక్క దృష్టిలో విధేయుడిగా ఉన్నంత కాలం, దేవుని యొక్క దృష్టిలో భయభక్తులు కలిగినంత కాలం, దేవుని యొక్క దృష్టిలో యథార్థతగా ఉన్నంత కాలం, ఎవరు నీకు అండగా ఉన్నా లేకపోయినా కూడా నీ దేవుడు అండగా ఉండేటటువంటి వాడు. నమ్మితే స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ దేవుని గురించి నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమనగా, ఇది మరి డిసీవబుల్ స్ట్రెంగ్త్. ఈ లోకంలో నాకు పలానా ఉన్నాడు, ఆయనంతకాలం నాకేం ప్రాబ్లం లేదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఆయనంతకాలం నాకేం ప్రాబ్లం లేదు, నాకు భూములు ఉన్నాయి, ఆ భూములు ఉన్నంతకాలం నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే దే మే డిసీవ్ యూ వన్ డే. ఇవన్నీ కూడా కృత్రిమమైనటువంటి స్థితిని కల్పిస్తుండొచ్చేమో, కానీ ఒక సందర్భంలో ఇవేవి కూడా నీకు అక్కడకు రానివని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క మరి జ్ఞానం మనకేమని బోధిస్తుందని మనం చూసినప్పుడు, గాడ్స్ కౌన్సిల్ వైపు మనం చూసినప్పుడు చూడండి, 20వ కీర్తన 7వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప సందేశాన్ని అక్కడ రాయించాడు. Psalm 20:7 అక్కడ అంటాడు, మరి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడదాము. ఒకసారి చెప్తారా, మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడదాము. దేన్ని బట్టి అతిశయపడాలి? మనం పెట్టుకునే గడియారాన్ని బట్టి కాదు, మనం వాడేటటువంటి మొబైల్ ఫోన్స్ని బట్టి కాదు, నీవు నివసించేటటువంటి గృహాన్ని బట్టి కాదు, నీవు తినేటటువంటి భోజనాన్ని బట్టి కాదు, నీవు వాడేటటువంటి వాహనాన్ని బట్టి కాదు, ఇవేవి కూడా నీకు అక్కడికి రావు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? మన క్రిస్టియన్స్ నన్న కనీసం మంచిగా షేవ్ చేసి, మంచిగా కోట్ వేసి, సాక్స్ వేసి ఒక బరియల్ ప్రోగ్రామ్కి వెళితే వాళ్ళ నాన్నగారిని ప్రేమించి ఆయనకి ఇష్టమైనటువంటి షూస్, హష్ పప్పీస్ వేస్తాడంట ఎక్కువగా, ఆ షూస్ కూడా వేసి కఫిన్లో పెట్టారు. అంటే అర్థమేంటి, మనల్ని సాగనంపేటప్పుడు కూడా డిగ్నిఫైడ్గా ఒక ఆఫీస్కి వెళ్ళేటటువంటి వ్యక్తిగా సాగనంపుతారు సంతోషంగా,
కానీ అన్యుల స్థితిలో చూసినప్పుడు క్రిటిసిజం కాదు, కానీ వాళ్ళ ఒంటి మీద ఉన్నవన్నీ కూడా ఒలిసేసిన తర్వాత తెల్లబట్టలు జుట్టేసి ఇంతేలే చాలే నీకు పరిస్థితి అయిపోయిందని పంపించేస్తారు. ఇట్స్ రియలీ సాడ్ టు లుక్ ఎట్ సచ్ సిచ్యువేషన్స్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించినప్పుడు అంటాడు, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడుతున్నా, వారికి ఉన్నటువంటి రథాలను బట్టి అతిశయపడుతున్నా, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క నిలువలు వినువలను బట్టి అతిశయపడుతున్నా కూడా మనమైతే ఆయన నామమును బట్టి అతిశయపడేటటువంటి వాళ్ళుగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంట, ఆయన నామములో ఉన్నటువంటి బలమును నీకు ఇచ్చేటటువంటి వాడు, ఆయన హస్తంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించేటటువంటి దేవుడని ఈ లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. సంబడి కాల్ చిల్డ్రన్. రెండవ మాటను కూడా మనం చూసినప్పుడు ద్వితీయ ఉపదేశకాండము 8వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయిస్తున్నాడు. డ్యూటరానమీ చాప్టర్ 8 ద్వితీయ ఉపదేశకాండము 8వ అధ్యాయంలో ఇందాక చదువుకున్నటువంటి వాళ్ళు కిందికి వెళ్ళినప్పుడు అక్కడ 18వ వచనంలో అంటాడు చూడండి, వర్స్ 18, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకుని వలన ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలడని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. కొంతకాల క్రితము ఈ వాక్యం మీద మనం ధ్యానం చేసుకున్నాం. ఏం చేస్తాడంట, నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని వైపు నీవు చూసినప్పుడు, నీ పితరులతో ప్రమాణం చేసినట్టు, మన పితరులు ఎవరు అందరి పేర్లు గుర్తున్నా లేకపోయినా కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ముగ్గురు పేర్లు పర్మనెంట్గా మనకు గుర్తుండాలి. అబ్రహాంకి ఏం ఆశీర్వాదం ఇచ్చాడు, నీవు నీ పితరులను వదిలిపెట్టి నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి నేను చూపించే స్థలానికి వెళితే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. చెప్పినటువంటి దేవుడు, పిలిచినటువంటి దేవుడు తన నెవ్యు లోతైతే చక్కని సస్యశ్యామలంగా ఉండేటటువంటి మంచి ప్రాంతాలను ఎన్నుకున్నాడు. కానీ అబ్రహాం అనుకున్నాడు, బాబు నువ్వు వదిలిపెట్టినే నేను తీసుకుంటాను రా, పర్వతమైనా పర్లేదు, శిఖరమైనా పర్లేదు, మరి అవి సారవంతం లేని భూములు అడపడపలేదు. ఎందుకు అబ్రహాంకి ఏమర్థమైంది, లోతుకు అర్థం కానటువంటి సత్యం అబ్రహాంకి ఏమర్థమైందంటే, లోతు లోకస్తుడిగా లోకపు నేత్రాలతో చూశాడు, కానీ అబ్రహాం అయితే ఏ నేత్రాలతో చూశాడు, దేవుడిచ్చినటువంటి నేత్రాలతో చూసినప్పుడు ప్రతి దానిలో కూడా ఆశీర్వాదం అనుగ్రహించినటువంటి దేవుడు నన్ను పిలిచాడు, ఆయన నమ్మాను, నాకు నీతిగా ఎంచబడింది, ఆ నీతికి ఆధారమైనటువంటి దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వగలడని అబ్రహాము నమ్మినప్పుడు అబ్రహాము కలిగినటువంటి ఆశీర్వాదములు కోకొల్లలుగా కనబడుతుంటున్నాయి. దేవుని బిడ్డారా, అందుకని ఇక్కడ అంటాడు చూడండి, మరి 18వ వచనంలో నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకునే వలను. ఏమేమి జ్ఞాపకం చేసుకుంటాం పొద్దున్నే? బ్రష్ కూడా చేయం, కండ్లకున్నటువంటి మురికిని కూడా శుభ్రం చేసుకోం, పక్క బట్టలు కూడా మడతేయం. టీ ఉందా ఏమన్నా? ఏం కావాలంటే చలికాలం వర్షం వచ్చినప్పుడు టీ కావాలి. తిన్నా తినకపోయినా ముందు ఒక చుక్క వేడి చుక్క లోపల పడితే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది, అంతేనా? వేసవి కాలంలో ఏం కావాలి? చల్లటి కూల్ డ్రింక్ కావాలి. పొద్దున్న లేస్తే ఫోన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఛార్జర్ని జ్ఞాపకం చేసుకుంటాం, న్యూస్ పేపర్ని జ్ఞాపకం చేసుకుంటాం, మరి తినుబండారాల జ్ఞాపకం చేసుకుంటాం, ఆఫీసులకు జ్ఞాపకం చేసుకుంటాం, బ్యాంక్ బ్యాలెన్సెస్ జ్ఞాపకం చేసుకుంటాం, ఎవడొస్తాడో ఎవరు పోతాడో వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటాం, కానీ దేవుని మాత్రం జ్ఞాపకం చేసుకోవడంలో చాలాసార్లు వెనుకబడతాం. దేవుడి బిడ్డ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసే దేవునిగా, ఇవి ఏవి జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం చేసుకోకపోయినా కూడా నీ దేవుడైనటువంటి యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. అంటే ఈ నీకున్నటువంటి పరిస్థితులు చూసి అది నిన్ను మోసపరిచేటటువంటి బలముగా, మోసపరిచేటటువంటి సన్నివేశాలుగా కనబడుతుంది. కనుక నిన్ను మోసము చేయనటువంటి వాడు, నీకెప్పుడు ఆశీర్వాదం ఇవ్వగలిగినటువంటి దేవుడు నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు కలుగుతున్నటువంటి ప్రతి శోధనను కూడా తొలగించి ఆశీర్వాదం అనుగ్రహించేటటువంటి వాడు జ్ఞాపకం చేసుకుని వలను. రెండవది అంటాడు, ఏల అనగా తాను నీ పితృలతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ఏమంటున్నాడు, మన పితరులతో వాగ్దానం చేసినట్లుగా ఆయన వాగ్దానాన్ని స్వతంత్రింప చేయాలని. ఎలా స్వతంత్రింప చేయాలనుకుంటున్నాడు? పాత జీవోలు ఇప్పుడు మనకి పనికి రావడం వల్ల, పాత రూల్స్ మనకి పనిచేయడం వల్ల అమెండ్మెంట్స్ చేస్తున్నారు, దాన్ని మరలా కొత్త సర్క్యులర్స్గా కొత్త జీవోలుగా తీసుకొస్తున్నారు. కానీ దేవుని యొక్క జీవోలో ఎప్పుడు కూడా మార్పు లేదు. ఏమి ఆర్డర్ అంటది? హీజ్ ఆర్డర్ ఈజ్ సేమ్ డ్యూరింగ్ అబ్రహాం, ఈజ్ సేమ్ ఈవెన్ టుడే. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా అదే, ఈరోజు నీకు నాకు ఇస్తున్నటువంటి ఆర్డర్ కూడా అదే. కనుక ఆయన ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో అదే ఆశీర్వాదాన్ని నీకు నేటి వలె కలుగు చేయాలని, మనకు సామర్థ్యం ఇవ్వాలని, మనకు ఆశీర్వాదం ఇవ్వాలని, మనకు భాగ్యం ఇవ్వాలని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. భాగ్యాన్ని గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం ఆ దినాల్లో. ఏమని మాట్లాడుకున్నాం భాగ్యం అంటే? ఏమండి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా, దాందే ఉందండి భాగ్యం తీసుకోండి. ఏమండి ఒక చిన్న టీ ఇస్తారా, దాందే ఉందండి భాగ్యం తీసుకోండి. కానీ ఎవరన్నా బంజారా హిల్స్లో ఇల్లు ఇస్తామంటే అమ్మో అది మనం చాలా ఖరీదండి, అవునా? అది ఇవ్వం,
గ్లాస్ అండ్ నీళ్ళు ఇస్తాం, గ్లాస్ అండ్ టీ ఇస్తాం, కానీ అక్కడ ఇల్లు ఇవ్వడం కోసం, కారు ఇవ్వడం కోసం మనం ఇష్టపడము. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, ఈ లోకములో నీకు ఏది కావాలో, ఏమంటాడు ద్వితీయ ఉపదేశకుడు 2వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆలకించి ఆయన ఆజ్ఞల ప్రకారం నేను నడిచినట్లయితే భూలోకంలో ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించడం మాత్రమే కాకుండా నిన్ను ఎప్పుడు తలగా పెడతాను కానీ తోకగా పెట్టను. చాలామంది తలగా ఉండాలనుకుంటారు కానీ వాళ్ళ జీవితం ఎప్పుడు తోకలాగానే ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నంత కాలం, దేవునికి ఇష్టంగా బ్రతికినంత కాలం, దేవునిలో కృతజ్ఞతతో బ్రతికినంత కాలం నిన్ను ఎప్పుడు కూడా ఒకళ్ళు తలగా నిన్ను పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆల్ ద టైమ్ యూ విల్ బి హెడ్ ఓన్లీ, నాట్ ఎ టైల్ ఎట్ ఆల్. భూలోకంలో ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను హెచ్చుగా చూడాలని కోరుకునేటటువంటి దేవుడు. ఎప్పుడు కూడా నేను అనుకుంటాను, ప్రభువా, దెర్ ఈజ్ నో కాంపిటీటర్ ఫర్ మీ ఆన్ దిస్ ఎర్త్, దెర్ ఈజ్ నో పర్సన్ హూ కెన్ బి కంపేర్డ్. ఆ విధంగా నేను దేవుని ఘనపరిచేటటువంటి వాడుగా ఉండే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఆ విధంగా ఘనపరిచినంత కాలం కూడా ఏ శోధనకు కూడా నీ ఎదురు నిలబడనివ్వకుండా భద్రపరిచి కాపాడి ఆశీర్వదించేటటువంటి దేవుడు, నివారదించేటటువంటి దేవుడని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. సామర్థ్యమును భాగ్యమును సంపాదించుకున్నట్టుకై ఆయన కలుగజేసేటువంటి దేవుడని జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా చదువుకున్నటువంటి బుక్లో హోషియా గ్రంథంలోకి వెళదాం. చిట్టు చివరిగా హోషియా గ్రంథం 14వ అధ్యాయంలో 13వ వచనంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 14వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికల్లా కూడా అక్కడ ఆశీర్వాదం ఏ విధంగా అంటున్నాడు. మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం, 4వ వచనం, 5వ వచనం, 7వ వచనం చదువుకుందాం. వర్స్ 1, హోషియా చాప్టర్ 14 వర్స్ 1, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఇశ్రాయేలు అనేటటువంటి దానిలో మన పేరు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాంపుల్కి సేవకుడిగా నేనే ఉన్నాను కనుక జాన్ వెస్లీ ఏమని సంబోధిస్తున్నాడు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఒకవేళ నేను కూలిపోయినటువంటి అనుభవంలో ఉంటే, ఒకవేళ నేను కృంగిపోయినటువంటి అనుభవంలో ఉంటే, నేను అసంతోషకరమైన సందర్భంలో ఉంటే, నేను ఆశించినటువంటి పనులు ఏది కూడా జరగట్లేదు అనుకున్నట్లయితే, మన బిడ్డల యొక్క ఆశీర్వాదం చూడకుండా ఎప్పుడు కన్నీటితో ఉన్నాను ఆ యొక్క కోవలో ఉన్నట్లయితే, నువ్వేం చేయాలి? నీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. మొట్టమొదటి, టర్న్ టు యువర్ క్రియేటర్, టర్న్ టు యువర్ లార్డ్ హూ హ్యాస్ క్రియేటెడ్ యూ. దేవుని వైపు తిరిగేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. రెండవది, ఈయన తర్వాత ఏమంటున్నాడు, మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. ఎలా రావాలంటే దేవుని దగ్గరికి మాటలు సిద్ధపరచుకోవాలి. ఏదంటే అది మాట్లాడుకోవడం కాదు. అప్పుడప్పుడు మేము పెద్దవాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు నేను జోసెఫ్ గారు పాస్టర్లకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటుంటాం. ఏది ఏదో అనాలోచనగా మాట్లాడుతూనే ఉంటుంటారు. ఎక్కడ ఏది మాట్లాడాలో తెలవనటువంటి మరి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి? యు నీడ్ టు ప్రిపేర్ వర్డ్స్ వెన్ యూ హ్యావ్ టు ప్రజెంట్ యువర్ కేస్ టు ది సీనియర్స్. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, సర్వ సంపదలు ఇవ్వగలిగినటువంటి దేవుడు, నిన్ను తృప్తిపరచగలిగినటువంటి దేవుడు, నీ శోధనను దూరపరచగలిగినటువంటి వాడు, తరతరముల వరకు తరగనటువంటి ఆశీర్వాదం ఇవ్వగలిగినటువంటి వాడు, ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని చేయగలిగినటువంటి దేవుడు. కనుక ఎలా వెళ్ళాలి దేవుని దగ్గరికి? మొట్టమొదట దేవుని తట్టు తిరగాలి. రెండవది, మాటలు సిద్ధపరచుకుని ఆయన దగ్గరికి వెళ్ళగలగాలి. తర్వాత వర్స్ 5, 5వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ అంటాడు, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చెట్టునకు మంచు, వర్షమున్నా లేకపోయినా కూడా ఈ ఆటమ్ సీజన్లో ఏమవుతున్నా ఉంటుంది, మంచు బిందువులు ఆ చెట్టు మీద పడగానే, మంచు బిందువులు ఆ కొమ్మల మీద పడగానే ఆ చెమ్మను లాక్కొని అవి చక్కగా బ్రతికేటటువంటి అనుభవాన్ని చెట్లకు దేవుడు కలుగజేస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఎక్కడ నీరు దొరకడం లేదు, ఎక్కడ హోప్ కనబడడం లేదు, ఎవరి సహాయం కనబడలేదు అనుకున్నప్పుడు కూడా నీవు దేవుని తట్టు తిరిగినప్పుడు, మాటలు సిద్ధపరచుకున్నప్పుడు నీ జీవితాన్ని ఆశీర్వాదపు మంచుతో పోషించేటటువంటి దేవుడి దేవుడని హోషియా భక్తుని ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మరి అంటాడు, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందును. తామర పుష్పం ఎక్కడ పెరుగుతుంటా ఉంది? మంచి నీళ్ళలో పెరగదు, లేకపోతే మంచి మంచి కుండీల్లో దాన్ని తామర పువ్వు మనకు కనబడదు. మురికి నీళ్ళలో, అపరిశుభ్రమైనటువంటి నీళ్ళలో ఎవరు వెళ్ళలేనటువంటి ఆ మురికి కూపంలో పెరుగుతుంది తామర పుష్పం. మురికి కూపంలో పెరుగుతున్నా కూడా అది నీటి ఉపరితలం మీదకి రాగానే దాని పెటల్స్ ఎంత అందంగా కనబడతాయో, దాని పెటల్స్కి దేవుడిచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి స్వభావం ఏంటంటే ఆ మురికి బిందువులు ఏది లేచి ఆ తామర పెటల్స్ మీద ఆ రేకుల మీద పడ్డా కూడా ఒక్క మురికి బిందువు కూడా దాని మీద నిలబడకుండా సహజ సిద్ధమైనటువంటి అనుభవాన్ని దేవుడు కలుగజేశాడు. ఈ మురికి కూపములో, మురికి లోకములో బ్రతికేటటువంటి నీకు నాకు కూడా, అసమర్థుల మధ్య నువ్వు బ్రతుకుతున్నా కూడా, మరి అయోగ్యమైనటువంటి బిడ్డల యొక్క వారి మధ్య నువ్వు బ్రతుకుతున్నా కూడా దేవుడిని కలిగించినటువంటి ఆశీర్వాదం ఏంటి? బురద నీ కంటనివ్వకుండా, బురద నీ జీవితం మీద పడిపోకుండా, శోధనని మీదకి రాకుండా, కుట్రని మీదకి రాకుండా, అసూయ ద్వేషముని మీదకి రాకుండా నిన్ను భద్రపరచగలిగినటువంటి దేవుడు ఈ దేవుడు అయి ఉంటున్నాడు.
నా అరచేతుల్లో నిన్ను చెక్కున్నాను, కోడి తన పిల్లలు సంరక్షించినట్లుగా సంరక్షిస్తాను, ఈ లోకపు శోధన కిడేది కూడా నా మీదకి నీ మీదకి రాకుండా భద్రపరిచేటటువంటి వాడునని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చివరికి 7వ వచనము, అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నారు చూడండి. తామర పుష్పం వలె మురికిలో పెరిగినా కూడా మురికిని మీద పడిపోకుండా కాపాడేటటువంటి వాడు. రెండవది, మరి నిన్ను ఆశీర్వాదంతో నిలబెట్టేటటువంటి వాడు, నీడలో నీడ యందు నివసిస్తూ మరలా నీ దగ్గరికి ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకునేటటువంటి వారుగా నీ జీవితాన్ని టర్న్ చేయగలిగినటువంటి దేవుడు. తర్వాత అంటాడు, మరి ఒక విత్తనం వలె ధాన్యము వలె తిరిగి మొలిచేటటువంటి అనుభవాన్ని, మరి నీ జీవితం ముగించబడుతుంది, ఇంతవరకు నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకుండా మరలా చిగిర్చేటటువంటి అనుభవాన్ని, మరలా తిరిగి వచ్చేటటువంటి అనుభవాన్ని, ద్రాక్షరసము మరి పరిమళించేటటువంటి అనుభవాన్ని నీ దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. కనుక నువ్వేం చేయాలని కోరుతున్నాడు అంటే, డోంట్ లివ్ ఇన్ ఇల్యూజన్. నీవు భ్రమలో జీవించేటటువంటి వాడుగా ఉండడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. యూ నీడ్ టు లివ్ ఏ రియల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. నిజమైనటువంటి జీవితాన్ని జీవించాలి, కానీ భ్రమతో కూడినటువంటిది, అసభ్యకరమైనటువంటిది, దూషణపూరితమైనటువంటిది, దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. రెండవది, మరి రిపెంట్ అండ్ టర్న్ టు లార్డ్. నీవు పశ్చాత్తాపడి ఇస్రాయేలుకి ఇచ్చినటువంటి సందేశాన్ని మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు. కనుక నీ మనస్సు మారి, నీ కోరిక మారి, నీ ప్రవర్తన మారి, నీ దృక్పథం మారి, నీ నడవడిక మారి, నీ గుణాలు మారి, నీ సోమరితనం, నీ త్రాగుబోతుతనం, నీ యొక్క నీకున్నటువంటి ప్రతి చెడు ఆలోచన కూడా మారి దేవుని వైపు తిరిగినప్పుడు ఏం చేస్తాడంట, గెట్ హిజ్ రియల్ స్ట్రెంగ్త్. ఆయన నీకు సామర్థ్యం ఇచ్చేటటువంటి వాడు, నీకు బలం ఇచ్చేటటువంటి వాడు, నీకు భాగ్యం ఇచ్చేటటువంటి వాడు, నీకున్నటువంటి కృత్రిమమైనటువంటి ఆలోచన సరిచేసి ఆయన బలమును శక్తిని అనుగ్రహించేటటువంటి దేవుడు. కనుక నెవర్ లివ్ ఇన్ డిసీవబుల్ స్ట్రెంగ్త్. ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క అయోగ్యమైనటువంటి మనుషులని బలాన్ని చూసుకుని నువ్వు మురిసిపోయేటటువంటి వాడుగా ఉండకుండా దేవుని యొక్క బలాన్ని ఆస్వాదించేటటువంటి వాళ్ళుగా ఉందాం, ఆయన శక్తిని ఆశ్రయించేటటువంటి వాళ్ళుగా ఉందాం, ఆయన హస్తాల్లో బ్రతికేటటువంటి ప్రయత్నం చేద్దాం. అటు ప్రోత్సాహము, అటు నడిపింపు, అటు ధన్యత దేవుడు మనందరికీ కలుగజేసి బలపరచునుగాక. ఆమేన్.